जय तेलंगाणा, जय तेलंगाणा। तम्मी नु पड़ता वेनको काल लोपल पेट्टुको वेनको जरुगु अंदर बागुन्नारा अरे आ चिन्नोनु कूडा वेनको चूसुको वेनको वेनको बिड्ड वीर्नपल्ली मंडल अन्नदम्मुलकु अक्का चेल्लेलंदरिकी पेरु पेरुना हृदयपूर्वकंगा ना तल वंचि मी अंदरिकी कूडा हृदयपूर्वकंगा नमस्कारं हृदयपूर्वकंगा मी अंदरिकी स्वागतं सुस्वागतं। गौरवनीयुलु जिल्ला पार्टी अध्यक्षुलु अन्ना मी अंदरिकी सुपरिचितुलु तोट आगन्न गारु, मन टेस्काप चैर्मन गारु कोंडूरी रवींद्रराव गारु, मन जेपीटीसी सोदरी कलावती सुरेश गारु, मन एंपीपी सोदरी बूला गारु, अदे विधंगा ई ग्राम सर्पंच गारु सोदरुडु दिनकर गारु, अदे विधंगा ई रोजु मरी सीनियर नायकुलु मन मंडल पार्टी प्रेसिडेंट सोदरुडु राजरेड्डी गारु, अदे विधंगा मा सोदरुलु सीनियर नायकुलु माडुगुल मल्लेशम गारु, इंका नेनु एवलोवल पेर्लैते चेप्पलेदो चांद गारु एवलोवल पेर्लैते चेप्पलेदो वाळ्ळ मनुषुलने तिट्टुकोनि बयटिकि तिट्टकुरु जरा पेरु पेरुना अंदर की अंदर एवलोवल पेर्लु चेप्पलेदो अंदर लोपल लोपल तिट्टुकोनि देवराजु మా తమ్ముడు దేవరాజ్ గారు మండల యూత్ ప్రెసిడెంట్ గారికి పేరు పేరున అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కళగారికి సారీ మన్నించాలి కళగారికి అదే విధంగా కొత్త మండలమైన ఈ వీర్నపల్లి మండలంలో ఇవాల ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారం। మీరు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। మీకు తెలుసు మీరు దయదలిచి ఆశీర్వాదం ఇచ్చి నాకు ఓట్లేస్తే నేను మొదలు 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేనైనా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నేను మీకు 2009లో చెప్పిన మాట ఏంది అంటే మీరు ఆశీర్వదించుండ్రి, గట్టిగా కొట్లాడతాం, తెలంగాణ తీసుకొస్తాం, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించి సిరిసిల్లలో మీరు గులాబీ జెండా ఎగిరేస్తే తెలంగాణ తెచ్చి ఆ ఫలాలు మీకు అందిస్తా అని మొదటిసారి 2009లో నేను మీ దయతో పోటీ చేసిన। ఆ తర్వాత మీకు తెలుసు కరెక్ట్గా ఈ రోజు నుంచి 5 రోజుల తర్వాత నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆ రోజు సరిగ్గా 14 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకమైన విషయం మీకు తెలుసు। కేసీఆర్ ఆమరణ దీక్షతోని నవంబర్ 29 నాడు ప్రారంభమైతే 11 రోజుల పాటు మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, అన్ని వాడలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఒకటై మొత్తం ఉద్యమాన్ని మీరందరూ కలిసి ఉర్రూతలూగిస్తే తర్వాత దెబ్బకు ఢిల్లీ దిగివచ్చి డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు। అందులో మనందరి కష్టం, మనందరి శ్రమ ఉన్నది। ప్రతి ఒక్కరు ఆ రోజు ఇదే వీర్నపల్లి కేంద్రంలో మండల కేంద్రంలో ఆనాడు గ్రామ పంచాయతీ ఉండే, మరి ఆ రోజు ఇక్కడ కూడా అందరూ ధూమ్ధాం చేసిండ్రు, అందరూ వంటలు వార్పులు చేసిండ్రు, ప్రతి కుల సంఘం కూడా రోడ్డుకెక్కింది। మా ఆడబిడ్డలు బతుకమ్మలు, బోనాలు, వంటలు, వార్పులు వీళ్ళు వాళ్ళని కాదు అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది। వచ్చిన తెలంగాణలో 2014లో మళ్ళా మీ దయతో మీరు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, ఆ రోజు నేను ఒకటే చెప్పిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అందరూ అసూయ పడేటట్టు పని చేస్తా, దయచేసి మీరు నన్ను గెలిపియండ్రి, పనులు చేస్తా, నేను మీకు పనికొస్తా అని చెప్పిన। ఈరోజు మీరు చూస్తున్నారు 9.5 ఏళ్ళైంది, 9.5 ఏళ్లలో ఇవాళ ఇక్కడ వీర్నపల్లిలో కాదు అక్కడెక్కడో హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేరే నియోజకవర్గాల్లో ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు। ఏమంటున్నారు వాళ్ళు, మొత్తం కొంటపోతున్నారు, సిద్దిపేటకే వేసుకపోతున్నారు, మొత్తం సిరిసిల్లకే వేసుకపోతున్నారు, మొత్తము గజ్వేల్కే కొట్టబోతున్నారు మొత్తము అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు। అక్కడున్న కాంగ్రెస్ ఓడేమో మొత్తం సిరిసిల్లకే నుక్కపోతురని అక్కడ మాట్లాడతారు, ఇక్కడున్న కాంగ్రెస్ ఓడేమో ఏం చేసిండ్రు ఏం చేయలేదు అని ఇక్కడ మాట్లాడతారు। వాస్తవం ఏందో నాకంటే బాగా మీకే తెలుసు। ఇక్కడనే ఈ పక్కకే మీ వీర్నపల్లి స్కూలు, ఒకప్పుడు ఎట్లుండే వీర్నపల్లి స్కూలు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి పోయేటప్పుడు మీరు చూసి పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా। మీ మండల కేంద్రంలో ఇవాళ ఒక అంతర్జాతీయ స్కూలు హైదరాబాద్లో ఎట్లుంటుందో, నా పిల్లలు చదివే స్కూలు హైదరాబాద్ లో ఎట్లా ఉంటుందో అట్లాంటి స్కూల్ ఇవాళ మన గిరిజన పిల్లలు గిరిజన మండలంలో వీర్నపల్లిలో చదువుకునేందుకు ఇక్కడనే కట్టించిన ఘనత మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా। ఎవరైనా చూడనోళ్ళుంటే దయచేసి మీరు పోయే లోపల ఇక్కడి నుంచి రోజు పోయే లోపల చూసి పోవాలే, తప్పకుండా చూడాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। పక్కకే ఉన్నది మోడల్ స్కూల్, పక్కకే ఉన్నది చూసిరా లేదా వీర్నపల్లి స్కూల్, చూసిరా బాగున్నదా? ఇంకా కట్టాలన్నా అట్లాంటి ఊరూరికి కట్టన్నా, అన్ని మండలాల్లో కట్టినాం, వీర్నపల్లిలో కట్టినాం, ఎల్లారెడ్డిపేటలో కట్టినాం, తంగలపల్లిలో కట్టినాం, గంభీరావుపేటలో కట్టినాం, అదే విధంగా ముస్తాబాద్లో కట్టినాం, సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో కట్టినాం, 12 ఇట్లా అద్భుతమైన స్కూళ్ళు కట్టినాం। కానీ ప్రతి గ్రామంలో మన రంగంపేటలో, మన వన్పల్లిలో, మన శాంతినగర్లో, మన ఎర్రగడ్డ తాండాలో, మన బూక్యా తాండాలో, మన కేలో తాండాలో, మన అన్ని గ్రామాలలో కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది। నేను ఈసారి మీకు మాటిస్తా ఉన్నా, ఈసారి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే ఈ 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో అట్లాంటి స్కూల్ కట్టించి ఇచ్చే బాధ్యత జిమ్మేదారు నేను తీసుకుంటా। 1-2 కాదు ఇట్లాంటి స్కూళ్ళు ప్రతి గ్రామంలో, ఈ గ్రామం చిన్న గ్రామం అది ఇది అని కాదు, ఆఖరికి చిన్న గ్రామం బాబాయ్ చెరువు తాండా అని ఉంటుంది, ఉన్నారా? ఇక్కడ బాబాయ్ చెరువు తాండా వాళ్ళు ఆడుగారు ఉన్నారా? మరిగో అట్లాంటి చిన్న చిన్న ఊర్లలో జవహర్ నాయక్ తాండా ఉన్నది, ఇక్కడ ఉన్నారా? జవహర్ నాయక్ తాండా వాళ్ళు కొద్ది మంది వచ్చిరా, మిగతా వాళ్ళతో ఎడవేరు, వేరే మీటింగ్ ఏమైనా ఉన్నదా? అదే విధంగా మన బావుసింగ్ తాండా వాళ్ళు ఉన్నారా? బావుసింగ్ తాండా సోదరులు ఉన్నారు। ఇగో ఇట్లా ఒక చిన్న పెద్ద అని కాదు, నేను ఒక్క మాట అడుగుతున్నా,